హలో వ్యూయర్స్, హాయ్, దిస్ ఈస్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బ్రెడ్ బజ్జీ ఎమ్మీ ఎమ్మీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే దానికి కావాల్సింది మనకు శనగపిండి. గ్రామ్ ఫ్లోర్ ఒక కప్ తీసుకోండి. అంటే మీరు బ్రెడ్ బజ్జీస్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇక్కడ 6 బ్రెడ్ పీసెస్కి సరిపడా తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా మనము కొరియాండర్ అలాగే అల్లము వెల్లుల్లి మూడింటిని పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా మనం మసాలా కోసం. సో ఆ మసాలా కొద్దిగా యాడ్ చేసుకోండి. మీతో అలా లేదు అనుకోండి, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసిన తర్వాత వావ్ సూపర్ అంటారు డెఫినెట్గా. ఓకే, కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి ఉంటుంది కదా, ఆ జీలకర్ర పొడి అయినా లేదా మనకు జీలకర్ర సీడ్స్ ఉంటాయి కదా, సో ఆ సీడ్స్ అయినా పర్లేదు, రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. సో లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. మీరు ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనము మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లోకి వేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఎందుకు అంటే మనకు లంప్స్ లేకుండా నీట్గా వస్తుంది మనకి పిండి అనేది, మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది, ఉండలు లేకుండా బాగా ఉంటుంది. సో అందుకని చెప్పి కొద్దిగా వేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అయితే ఇలాగ మనం తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు పర్ఫెక్ట్గా బ్రెడ్ బజ్జీ అనేది ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనము దీంట్లోకి స్టఫింగ్ కోసం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఆ గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో పుదీనా వేసుకోండి. ఒక కట్ట పుదీనా, ఒక అరకట్ట కొత్తిమీర, అలాగే దీంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీరా, అలాగే కొంచెం సాల్ట్, మనకు సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా మనము కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఆ కర్డ్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ వల్ల మనకు ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది అన్నమాట మనం తినేటప్పుడు. సో అందుకని చెప్పి మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం. కర్డ్ యాడ్ చేసేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి చెప్తారు ఆ టైంలో నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేస్తారు. వావ్, ఎంత టేస్టీగా ఉంది బ్రెడ్ బజ్జీ అని చెప్తారు. ఓకేనా, ఇలాగ 4 సైడ్స్లో మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆ బ్రెడ్ పీసెస్కి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, ఆ గ్రీన్ చట్నీని మొత్తం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోండి. చెప్పాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనకు ఈ గ్రీన్ చట్నీయే. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి నాతో. ఓకేనా, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలాగ మనము రెండింటిని ప్రెస్ చేయాలి. ఒకసారి రెండింటిని కలిపేసి ఇలాగ ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసి మనం ఇలాగ కట్ చేయాలన్నమాట. ఇలాగ కట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు అంటే కొంచెం పిల్లలు అయితే ఇంట్రెస్టింగ్గా తింటారు. మనకు ఫ్రై చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. మనం తర్వాత మనం ఇలాగ దీన్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా బజ్జీల పిండి, సో వాటిలో ఇలాగ మనం నింపేసి చిన్నగా వేయాలి. నూనె అనేది చాలా వేడిగా ఉన్నప్పుడే వేయండి. తక్కువ వేడిలో ఉన్నప్పుడు వేస్తే మనకు బ్రెడ్ కదా, సో ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. సో మనకు టేస్టీగా అనిపించదు, అలాగే మన హెల్త్కి కూడా ప్రాబ్లం. సో బాగా నూనె వేడి అయిన తర్వాతే వేయండి. ఇలా వేసేసి మనము గోల్డెన్
బ్రౌనిష్ కలర్లో వస్తుంది కదా, సో ఆ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు త్వరగా నా వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? డెఫినెట్గా ఎలా ఉంది అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.